రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ముసలకొంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 220 మంది హాజరైన విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఎస్ఐకేవి నాగార్జున ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి పోలీసులు అనుమతించారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని దేవిపట్నం ఎస్ఐ తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు 3 ఏప్రిల్ 2023 సంవత్సరం ఈ దిన ఈ రోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు యొక్క పరీక్షలకి మొత్తం 5 పాఠశాల నుంచి అనగా ఇందుకు జడ్పిహెచ్ఎస్ ఇందుకూరుపేట, జడ్పిహెచ్ఎస్ దేవిపట్నం, అలాగే ఆశ్రమ బాయ్స్ హై స్కూల్ కొత్తవీధి, ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ ఎర్రంపాలెం, అలాగే ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ దావనపల్లి నుంచి మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 210 మంది, అలాగే ప్రైవేట్ విద్యార్థులు 10 మంది చొప్పున మొత్తం 220 మంది. మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయిన సందర్భంగా మనకి మన మండలంలో ముసునుగుంట స్కూల్లో ఎగ్జామినేషన్ అనేది సెంటర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనము పోలీసు తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థిని, అదేవిధంగా టీచర్స్ అందరిని కూడా ఫామ్గా చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నాము. ఎవరు కూడా సెల్ ఫోన్స్ ఏమీ క్యారీ చేయకుండా, మాల్ ప్రాక్టీస్ చేయకుండా తరువుగా చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నాం జరుగుతుంది. ఎవరు కూడా అందరూ ఇన్ టైంలో వచ్చారు, ఎవరు లేటు రాలేదు. ఒక 10 మినిట్స్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 144 సెక్షన్ విధించడం జరిగింది. మన ఎంఆర్ఓ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ 144 సెక్షన్ వేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి జిరాక్స్ షాపులు కానీ, ఎవరు నలుగురికి మించి గుమ్మగొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు.